హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకోవాలనేది ఈరోజు వీడియో. అండ్ దీనికోసం ముందుగా చికెన్ని బాగా పకోడీలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీని స్టిచర్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. అంటే నేను ఆల్రెడీ చికెన్ పకోడీ వీడియో ముందు పెట్టాను, ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటో, క్యారెట్, ఆనియన్స్, ఇంకా ఎగ్స్. నేను డబుల్ ఎగ్లు అండి, ఇవి 2 ఎగ్స్ తీసుకున్నాను. అంటే మనకి 4 ఎగ్స్ టైపు క్వాంటిటీ వస్తుంది. సో ఇంక వీటన్నిటిని కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. వాటిని రామగారు ఆల్రెడీ కట్ చేయడం స్టార్ట్ చేశారు, నేను దాన్ని కూడా వీడియో చూశాను. ఇందులో మా కరివేపాక ఏం వండుతున్నావమ్మా ఏం వండుతున్నావు అని చెప్పేసి ఏక క్వశ్చన్ మీద క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది. అంటే నేను బిర్యానీ చేస్తున్నానా లేదంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నానా కన్ఫ్యూజ్లో. ఇంకా అది కట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే నేను కట్ చేయట్లేదు, ఇది చేసేది రాముగారు కాబట్టి మొత్తం అన్నీ కటింగ్ సెక్షన్, మొత్తం అన్నీ క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా ఆయనే. మన కరివేపాక సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి. ఇంకా ఏమేమి చేస్తున్నామో, ఐ మీన్ కట్ చేస్తున్నామో అవన్నీ మీకు చూపిస్తుందంట, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇంక వీటన్ని కూడా మంచిగా కట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని మంచిగా బీట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ గుడ్డు తినేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేయకపోతే అప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది కదా, సో అందుకని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా ఫోర్క్ పెట్టి బీట్ చేసి ఈ వేడెక్కిన ఆయిల్లో ఈ ఎగ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది అలా ఉండగా ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోని తప్పకుండా చూడండి, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో క్యాబేజ్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్, క్యారెట్, అండ్ ఆనియన్స్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసిన దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవి త్వరగా కూడా ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం సేపు బాగా అటు ఇటు ఇది ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మంట కూడా మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్న టైంలో మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతుంది. అంటే ఫ్రైడ్ రైస్ అంటే మనము కొంచెం స్లో చేస్తే బాగోదు కదా, సో మంట హై ఫ్లేమ్లో ఉండి మంచిగా తిప్పుకుంటూ ఉంటూ ఫ్రై చేసుకుంటే మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకెలా ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా మనము ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుని ఫ్రై చేస్తూ ఉంటే అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా ఈవెన్గా కుక్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న దాంట్లో మనము కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత, అంటే ముందు ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంక ఇందులో వేయని అవసరం లేదు, రైస్ వేసుకున్న తర్వాత మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంక ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా రైస్ ఆల్రెడీ ముందే చల్లార్చి పెట్టుకున్న దానిని మనం ఈ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో వేసేసుకుంటే, ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పిన తర్వాత అటు ఇటు కొంచెం గట్టితో కదిపిన తర్వాత కొద్దిగా పైన కారము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది కదా, అయినా పిల్లలు ఉన్నారు, నేను చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఈ మధ్యన పిల్లలు కారం తినలేకపోతున్నారు, ఎందుకంటే ఇది కొత్త కారం అండి, కొంచెం స్పైసీగా ఉంది, సో అందుకని కొద్దిగానే యాడ్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఇందులో గ్రీన్ చిల్లీ అవి ఉన్నాయి కాబట్టి ఇందులో కొద్దిగా స్టార్ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మనము దీన్ని ఫ్రై చేసుకుంటామే. అండ్ ఇందులో కొద్దిగా ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి, కొద్దిగా ఘీ వేసాను, అది కూడా ఆ వీడియో క్లిప్ మిస్ అయిందని నేను
వీడియో ఆన్ చేశాను అనుకుని ఆఫ్లో ఉండగా తీసాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. అంటే ఎక్కువ వేసిన మళ్ళీ పిల్లలు తినరు, స్మెల్ వస్తే, సో అందుకని వాళ్ళు తెలియకుండా కొద్దిగా యాడ్ చేశాను. సారీ, నేను కదా, రాముగారు యాడ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా రెండు గట్టెలతో కూడా మంచిగా ఫ్రై చేస్తున్నారు రాముగారు, ఎందుకంటే కింద అటు ఇటు ఒలుకుతుందని చెప్పేసి. ఇట్లా ఇది ఇలా రైస్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మంట తగ్గించారు, ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత అడుగంటుతుందేమో, మళ్ళీ రైస్ విరిగిపోతుంది ముక్కు ముక్కలు టైప్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇంకా, అంటే రామగారికి అటు ఇటు కాల్పనీకి అవుతలేదని నేను తీసుకున్నాను, గట్టి నేను తిప్పుతానని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మన ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. అండ్ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే సాల్ట్ కొంచెం తక్కువైంది, సో మీరు చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అండ్ నేను మధ్యలో ఇంకా చెక్ చేయలేదు, లాస్ట్ అండ్ ఫైనల్ తినేటప్పుడు కొంచెం తక్కువ అనిపించింది, నో ప్రాబ్లం. అందులో మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి, అండ్ ఇంకా లెమన్ స్విష్ చేసుకుంటాం కాబట్టి నాకు సరిపోయింది. అండ్ ఇంకా ఫైనల్లీ లుక్ అయితే ఇది, మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత రాముగారి చేత్తోనే అండ్ నాకు పిల్లలకి కూడా సర్వ్ చేయడం జరిగింది. అండ్ మా పిల్లలు దీన్ని టేస్ట్ చేసిన తర్వాత, మా పిల్లలు రివ్యూవర్స్ కదా, తిన్నది ఏదైనా కూడా వాళ్ళ నుంచి ఫస్ట్ కామెంట్ తీసుకుంటారేనా ఎట్లుంది ఏంటి అని. ఇంకా రాముగారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఏది స్పెషల్ ఐటెం అయినా లేదా రెగ్యులర్గా తినేదైనా సరే ఫస్ట్ నేను పిల్లలకే పెడతానండి, ఎందుకంటే ఎంతో ప్రేమగా వాళ్ళ కోసమే వండుతాం కాబట్టి ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతే అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇంక ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లో పక్కన టమాటో కెచప్ ఉంది, దాంతో బాగా పిల్లలిద్దరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. మా కర్నీపాపకు కూడా ఇచ్చేసాము. ఇంకా కర్నీపాప వేడిగా ఉందని చెప్పి చూసింది, లేదా వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మని చెప్పి చెప్తే, ఇంకా తిన్న తర్వాత విక్కీబాబు అయితే మంచి కామెంట్ పెట్టి చేశాడు, బాగుంది సూపర్ అని చెప్పి. అండ్ ఇంకా మా కర్నీపాప కూడా చెప్తా, చూడండి ఇప్పుడు బాగుందా లేదని చెప్పేసి. అండ్ మీకు కూడా పెడుతుంది, తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మరి నా ఫ్రైడ్ రైస్ మీకు ఎట్లా అనిపించింది, నా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ అండి నా వీడియోస్ అన్నిటినీ ఫుల్గా లెంత్ మొత్తం అంతా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి నేను ఎంత కష్టపడి చేసినా కానీ. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా మ్యాక్సిమం నా 2200 మెంబర్స్ ఎవరు చూడట్లేదు, చాలా తక్కువ అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి నా వీడియోస్ నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారనే ఇంటెన్షన్తో నేను పెడుతున్నాను. కొత్త వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ ఉన్న వాళ్ళైనా చూస్తారు ఫుల్లీగా అని చెప్పేసి అనేది నా ఆశ. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కాబట్టి బోర్ అనుకోవద్దు, అండ్ పెట్టిందే పెట్టాను అనుకోవద్దు. సో ప్లీజ్ ఇదే వీడియో నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.